గప్పుడు ఎవరయ్యా ఏ కార్తీల వండే పండు ఆ కార్తీల పండు వండాలి ఏ కార్తీల కాసే కాయ ఆ కార్తీలని కాయగాయాలి అప్పుడు భార్యను తీసుకున్న బామ మనకు ఆ భగవంతుడు రామచిలకలు వచ్చింది ఈ పక్షులు భూమి మీద బతకాలే కోటి పక్షులు కావాలంటే నల్లగిడ్డ రాగలల్ల నారు వేయాలి చెట్టు పెట్టాలి పండ్ల చెట్టు అంటే అంటి తోట చామ తోట దానిమ్మ తోట మామిడి తోట తీరుకొక్క పలముల తోటలు పెట్టాలన్నా ఆ నార్లు పోసిందేప్పుడు చూడు ఎవరయ్యా శంగమారాదు అత్తండి పిలుసుందరిది మురకబుడ్డనే మామిడి మురకబుడ్డనే మరి రెండు పక్షులు పట్టుకొని ఆ తోటలో ఏరుకున్నదమ్మా తోటలో ఏరుకొని ఆడపక్షి మగ పక్షినైనా పక్షి మొగ పక్షి ఆ గుడ్లో ఆడపక్షి ఒక గుడ్డు పెట్టింది ఆ గుడ్లో ఒక బిడ్డ పుట్టింది ఏయ్ ఒక పక్షి పెట్టినప్పుడు అట్లా పక్షులకు పక్షులు తుల్లదూగల్ల ఏయ్ మరో పక్షి మళ్ళీ గుడ్డు పెట్టింది ఆ గుడ్లో మళ్ళీ పక్షి పుట్టింది అట్లా అలనాడు ఎనకడ వల్ల మామ చిన్నసీర మారాదు చేసిన ఎన్ని పక్షుల చంపిండో అన్ని పక్షులైతేనే ఆ తోటల అప్పుడు ఆ తల్లి అనుకున్నది అయ్యి తోటల చూడు ఎన్ని పక్షులైతానని నా కడుపు వణతలి ఆ తల్లి చూడు ఒక దినమందు వర్షకాలము నాడు మేడల్లో కచ్చి ఆ పక్షులను నేను దాస్తాను కన్నా పిల్లలు కాని బాధపడతాను ఒక రోజు దినమందు వర్షకాలము నాడు కోటి వేల పక్షులు ఆయన పండ్ల తోటల్లారినాయి అమ్మా తోటలాలి పళ్ళు తిన్నది పళ్ళు తిన్న నోటికి అంట పలువురు పుడుతుందంట పళ్ళు తిన్న నోటికి పలువురు పుడుతుందంట ఒక్కసారి ఆ పక్షులు చూడు రెప్పరెప్ప రెప్పలు కొట్టి కింద జాలి కాలువలున్నాయి కాలువలు లాగి నీళ్లు తాగిన కోటి వేల పక్షులు గగన బంధువులేస్తాయమ్మా పక్షులంటారయ్యా
వచ్చేసరికి జాలు కాలలు వార్తాని ఎటు చూసినా తోటలు ఉన్నాయి ఎవరు పెట్టిరి ఎండాల బృందావనం ఏ తండ్రి పెట్టిండి ఈ పండ్ల తోట అప్పుడు పక్షులంటే ఈ తోటలు పెట్టిన యజమానికి అన్నం లేకపోతే అన్నం కలగాలి ఈ తోట పెట్టిన తల్లికి ఒకవేళ కడుపు వండ పోతే కడుపు వండాలని పక్షులు దీవించుతున్నాయమ్మా భగవంతుడు కళ్ళ రూపిన్ను వాళ్ళమా అన్నమాట పద్దు పలికి బొంకంటే మా అమ్మ చేతుల బాబు దూరం అయింది కాబట్టి భగవంతుడు నోడు అందుకున్న తల్లి పునసుందరి కలిగినా నుడిన ఒకటి పలములు రెండా ఇట్లా కాలేతనని మొగని గిడుపు కదా పాడలు అని పాడవాడు అయ్యో ఇలా మూడు పొద్దులు పొడిచినాయి కదా ఆగు అక్కడికి పెద్ద పొడిచి అవునమ్మా పెద్ద పెద్ద వాళ్ళు గోడ ఇంకా నచ్చిందా
అప్పుడు
పంజాబ్ లో సిలేవు పుల్ల జాకెట్ పుల్ల లంగ్ ఉండే అయితే మా అవ్వ మా అయ్య బాగా ఇతరస్తం పుల్ల బాగా చదవాల కండక్టర్ నౌకర్ కావాల బస్ వచ్చి టికెట్ కొట్టాలని పంపించింది పంపించిన వాళ్ళే ఏమైనా చదువుకున్న కాడ మంచిగా వాడిపి నగుంజి గారు బాడుకా చూడగలరు ఓ నా ఎమ్మడి సిక్కిను ముద్దుకున్నదే అని నా ఎమ్మడి వాడతా అంటే మా ఆడవ ఇడవై మా అయ్య మా అవ్వకి వాడతా పాపం పాడవాడు పోరి చదువుకోమంది వస్తే ఇదో గిట్లా కాబట్టి పెళ్లి చేసిండే నాయన ఆయన అంటే పాపం ఉండగానే మళ్ళీ పెళ్లి చేసిన వాళ్ళే అయ్యగారు గారు అన్నాడు బిడ్డ బిడ్డ వీళ్ళు 5 రోజుల దాకా ఐరోడ్ కుండల కన వండాలి లేకపోతే వీళ్ళు భార్య భర్తల ప్రమాదం ఉన్నదంటే మా అత్త మామ మా అయ్యావో అందరు విసారించుకొని బిడ్డ బిడ్డను మీరు ఐరోడ్ కుండల కన్నే నిర్దవాలని సిరిసాపిచ్చిండు బాబు ఆడి పక్క పడని అన్న అన్నాక 12 గంటల రాత్రి ఈ కాలేజీ పోరడు వచ్చి ఒకటి నెక్కించుకున్నది కిటికాడికి వచ్చి ఆ తలుపు తీసి ఏందే సిటీ నువ్వు పూర్తిగా దూరం అవుతావు నువ్వు లేకపోతే నా మనసులో మనసు ఉంటలేదు అంటే బాబోని పిరాతలు వేసిన మీరు వాడు ఎక్కడ అనుకుంటాడు అని చెప్పి వీడు వైద్యం ఉన్నాడు వాళ్ళు కలకప్పుడే వచ్చిందమ్మా నువ్వు పిరాతలు వేసి నువ్వు అటువంటి మనము అడిగట్టి నువ్వు అన్నవల పిండదు ఆయన